ఏడు మంది కుమారు నేను పేరు పెట్ట అదే వచ్చింది అది కాదు పెద్దరాగం వచ్చింది అనుకో మనం ఇటు మొక్కున్న మర్రి చెట్టుని చూడ మర్రి చెట్టు ఎడంకు పూజ చేసి నీకు రాయిపించాను నాకు పెద్దరావా నాకు పెద్ద రాగమా నా కాదు ఒక చెప్పురా బూట్లు నా బంగారు పట్టు చాలా కోటు నా బంగారికి నిజమా పోయిన టోపీ 33 శీతకాలాలు 66 కూరగాయలు అమ్మ పేరు వస్తా లేవు నేను అమ్మగారు నేనే అమ్మ చెప్పేది అది అసప్ప మొత్తం నేను గెలిపించాలి అమ్మగారు పేరు పెట్టాల్సి నీకేం రాదు పేరు తిందనమాట మన వారి అది నా 7 మంది కుమారులు 6 మంది కోడార్లు మీ అమ్మ దొరందా రాదు 33 జీతగాళ్ళు 66 మంది కూలి వాళ్ళు అంతా శమంగా ఉంటే మన రామాలతో కుర్ర కింద సేద్యాలు నాట్యాలు వ్యవసాయ ఆదరుతున్నది అభిప్రాయంలో చెప్పాలి నీకు తెలీదా బాయ్ నువ్వు ఎప్పుడు పారా ఎప్పుడన్నా కానీ కొంచెం రిలీఫ్ గా ఉండడం పారా సుఖంగా ఉండడం పారా దేనికి రామలక్ష్మణ కొండ కింద కాదు ఎంత కట్టాలని నువ్వు ఉన్నావు అనుకో కట్ట కింద అమ్మ ఉండేది అనుకో అప్పుడు పని జరుగుతుంది కాదురా మన వారి కూడా పట్టంలో అందరూ చికిత్సేవ బాగుంటే మన వారి కూడాలో సేద్యాలు నా దాని ఒకసారి ఎలా జరుగుతున్నది అనసదు ప్రాయమరీ చెప్పాలి కాదు